రుద్ది లోపల పిలుచుకొచ్చి లోపల మజ్జింది తీసుకొచ్చి లోపల మజ్జింది. రే శివా, రే కరా కరా. ఊరినే ఆడ ఎవరు లేరా, ఆ ముస్లిం అవుతుంది పెద్దమ్మాయి. ఊరినే ఆడ ఎవరు లేరా, ఆ ముస్లిం అవుతుంది పెద్దమ్మాయి. ఇది లోపల పెట్టాలి కదా, ఇది ఏ గుజరీకి వేసుకుని కానీ బయట తెచ్చిపెట్టుకున్నా. ఎవరునా చిల్లవుతారు, నీ చేస్తా నువ్వు గుజరీకి వెళ్ళని చూసానేమో. నేను ఆడ చేయలే, లక్షణంగా లెక్క వస్తుంది. ఇప్పుడు ఎంత మొత్తం 2 కోట్ల ఈసారి చేసినా జిమ్. నీకు ఇంట్రెస్ట్ ఉంది జిమ్ ఇది బాగుంటుంది వచ్చింది చూస్తే. వెనకలు తిరుగుతారే ముందర ఎత్తుతాంటే, వెనకలు తిరుగుతారే ముందర ఎత్తుతాంటే. ఏంటి తిరుగుతానే ముందర ఇట్లెత్తుతాంటే ఇట్లా పెరుగుతున్నాయి అలా అని ఏమో నీ పుట్టుపడుతున్నాకి అలా జిమ్ స్టార్ట్ చేస్తున్నాను. మెయిన్ సర్కిల్లో శ్రీకాండం సర్కిల్లో జిమ్ మాట్లాడొచ్చిన కూర్చో చెప్తా. అవి మళ్ళీ అవుతుదువు మళ్ళీ పెళ్లికి పనికి రాకుండా అయ్యేవు అవి నిక్కర్లు. మళ్ళీ అవుతుదువు మళ్ళీ పెళ్లికి పనికి రాకుండా అయ్యేవు అవి నిక్కర్లు. చెడ్డీలు వేసుకోకుండా నువ్వు యావ పడితే తూకాలు వెయిట్లు ఎత్తినావు అనుకో, మంచిది కాదు. ఇప్పుడే సగం పైన పనికిరావు. ఇంకా అవి బరువు ఎత్తి అది కూడా పనికిరావు. అన్ని ధరలు పరిమితమైతాను. నువ్వు అనుకుంటే సరిపోదు, అందరు అనుకుంటారు. అర్థమైందా? నువ్వు అన్ని లేకి మాటలు మాట్లాడద్దు. అర్థమైందా? మరోసారి మాట్లాడు. పెద్దది 1600 square feet రూమ్ అయ్యా తెలుసా నీకు? 1600 square feet అమ్మయ్య అన్నావు కదా, ఎంత 1600 square feet క్లాట్ వరకు ఉంటుంది. అంటే నీకు స్క్వేర్ ఫీట్కి కిలోమీటర్లకి తెలీదు. అంటే నీకు స్క్వేర్ ఫీట్కి కిలోమీటర్లకి తెలీదు. కిలోమీటర్కి ఎంతప్ప? ఏంది కిలోమీటర్కి ఎంతప్ప? కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు? కిలోమీటర్ మళ్ళీ ఎన్ని కిలోమీటర్లు ఉంటాయా? కిలోమీటర్కి ఎన్ని మిల్లీలీటర్? ఎన్ని మిల్లీలీటర్లా? 6600 మిల్లీలీటర్లు. 6600 మిల్లీలీటర్లు 1060 మీటర్లు. అది నీకు రాకపోయినప్పుడు నేను కాలువలు తీసేటప్పుడు కొలతలు పట్టుకొని తిరగలే. అర్థమైంది. ఎన్ని అడుగులు? 136 అడుగులు తెలుసా? కిలోమీటర్ 136 అడుగులు. మళ్ళా నీకు గాడిద గుడ్డు గాడిది గుడ్డు పెట్టేది కాబట్టి నాకు తెలియదు. గుడ్డు పెడతాను అనుకునే రకం కాబట్టి నీకు తెలిసి ఉంటుంది. తెలుసు, పెద్ద తీసుకుంటాను కింద జిమ్ సెల్యులార్లు. ఇట్లా షాప్ కాదు, లోపల అండర్ గ్రౌండ్ లో పార్కింగ్ పెడతారు చూసిన కార్లు గీర్లు దాంట్లో తీసుకుంటాను. మనం పెట్టేది అట్లాంటి జిమ్ కాబట్టి దాని తగ్గట్టు కింద చూసినాను. 2 సల్లగా ఉంటుంది, జనాలకి కనపడము, ఫ్రీగా చేసుకునే ఉంటుంది. ఏమైనా చేసుకోవచ్చు అది. అందుకు ఎవరైనా మంచి ట్రైనర్ ని పెట్టేకి మాట్లాడతాను. బెంగళూరు అని అడిగినాను, వాడేమో భారీ డబ్బులు అడుగుతున్నాడు. పెద్ద రామాయణం ఏమైంది ఇప్పుడు? వాడు ఇంట్లో ఉన్నాడు, వాడు సచ్చిన్నాడు, వాడు పనికొస్తాడు, అంతా ఓ టాలెంట్ ఉంది అని గుర్తించు కదా నువ్వు. ఇవన్నీ యాడ యాడితోనా నీ బాడీ గురించి ఏం తెలుసురా? ఏంటి గురించి తెలుసు? వాడంటే మూలికలు మనోజ్ అంటే ఫేమస్. వాడంటే మూలికలు మనోజ్ అంటే ఫేమస్. మూలికలు వాడికన్నా డబ్బులు మళ్ళా ఇట్లా 2 సార్లు అంటే నాడికి ఏడికి అంటారు దీన్ని. అంటే నాడికి ఏడికి అంటారు దీన్ని తెలుసా? ఏడికి అంటే నాడికి ఏడికి అంటే ఇట్లా బలం కండం పెరిగేది నాడి ఏడికి అంటే. అదొకటి తెలుసేమో. ఏంటి తెలుసు? మాటర్ హీల్స్ అవును వస్తుంది. మాటర్ హీల్స్ అంటే ఈ నుంచి ఇటు వరకు హీల్స్ హీల్స్గా నర్రమో.
దొమ్మలు చేసేదాన్ని ఏమంటారు? దొమ్మలు చేసేదాన్ని మిట్హాల్ట్స్. ఇది సిక్స్ ప్యాక్ కి, సిక్స్ ప్యాక్ కి నైన్ అవర్స్ తొమ్మిది వస్తాయి కదా, తొమ్మిది వస్తాయి. మళ్ళీ సిక్స్ అని ఎందుకు పెట్టినారు? నైన్ వస్తాయా? నైన్ వస్తే సిక్స్ గా పలికే బాగుంటుంది చెప్పేకి. అట్లా చెప్పేకి అట్లా నైన్ ఇట్లా దాన్ని తిప్పిస్తే ఆరు. ఆరు నీకు ఉందిరా సబ్జెక్ట్ అట్లా. నేను ఎందుకు వాడిని ఎదుగుతాను? అందుకే తెలుసుకోలు మనోజరి కంటలు ఇవన్నీ బాగా బాగా బాత్రూమ్ కూర్చొని ఇట్లా కింద వచ్చేది కంటలు ఇవన్నీ బాగా బాగా బాత్రూమ్ కూర్చొని ఇట్లా కిందకి. నువ్వు అది కాదే నాకు వస్తే ముట్టాలి మగమాట. ఏం మాట్లాడతాను ఏం తెలుసు నీకు? ఏంటికి వచ్చింది అడగండి. నాకేం తెలుసు కోపిస్తా ఇట్లా కూర్చొని ఇట్లా ఉండు జరిగిపోతుంది. మళ్ళా మళ్ళీ ఆకండి ఆడి చూసేదిలే, మళ్ళీ ఆకండి ఆడి చూసేదిలే. ఆకండి కాదు నువ్వు పిసుక్కునే లేచాల్సిన సంవత్సరం ఎందుకు కూర్చో? నాకు ఏం జిమ్ గురించి అడుగుతాను? నువ్వేం చూపిస్తానో ఏం చేస్తానో నువ్వు కాదు. జిమ్ అంటే ఏందనుకుంటున్నావో? నువ్వు చూసే వీడియోల్లో జిమ్ అనుకుంటున్నావేమో. ఆ రెండు చేతులు నేను చెంబు పట్టుకునేదా? చెంబు పట్టుకునేది వస్తాయి మంచి కూతురంగా. ఇవన్నీ వచ్చేది క్యాల్డీల్స్ అని వస్తాయి. ఇవంతా క్యాల్డీల్స్ అని వస్తాయి. ఇవంతా మొత్తం క్యాల్డీల్స్. ఆ పక్క క్యాండిల్స్ నీకు పెట్టాల కింద క్యాండిల్. జీతం ఎంత? జీతం ఎంత ఇస్తావు? వానికి ఎంత ఇస్తావు అనుకుంటే దాంట్లో అనుభవజ్ఞుడు వాడికి దాంట్లో వాళ్ళ తాతమ్మ మగుడిని నేను, వాళ్ళ తాతమ్మ మగుడిని నేను. ముసలినా కొడుకు అయితే నువ్వు వాళ్ళ తాతమ్మ వాళ్ళమ్మ మొగుడు అంటే నువ్వు ముసలినాడు. ముసలాడు ఏం చెప్తాడు? ఇంకా నాకు వస్తాయి నచ్చి పన్నుడు. నేను చెప్పేది నువ్వు మా అతనికన్నా మంచి నాణ్యుణ్ణి. నువ్వు నాణ్యుణ్ణి నాణ్యుణ్ణి. నేను ఆ పేరే లేదు నాణ్యుణ్ణి. నేను అందుకే నీ అందుకే ఇవే వినువు. నువ్వు రావు, నువ్వు రానప్పుడు సర్లే అని చెప్పాను కదా. నువ్వు నాకు నిన్వి ఏమి నాకోగానే ఏంది నాకు కొంటానండి? ఏంది నాకు కొంటానండి? నువ్వే నాకు నేను నాకు అండి. మరి నాకు అంటున్నావు సర్లే. ఎంతకాలం నీకు ఎంతకాలం? ఎందు సార్ నువ్వు వాడు వేరు నీది వేరు. వానకంటే నువ్వు పెద్ద నాక్కునేవాను కాబట్టి నీకు ఎంతకాలం చెప్పు. నాక్కు పడేస్తా. ఏ నిన్ను నేను అట్లే చూస్తా ఎంప్లాయర్ని. ఇప్పుడు ఆడు జిమ్ లో పెట్టేవాడిని చూస్తా తీసి పడేసి వేరే అని పెట్టుకుంటా. వాడు మనోజ్ మూలికల మనోజ్ కాకపోతే వేరే వాళ్ళని ఆయల ఆంజనేయులు తెచ్చుకుంటా. ఆయల ఆంజనేయులు మూలిక మనోజు ఎంత వద్దు. కొబ్బరి నూనె కూడా ఆయన తెచ్చుకో. అన్ని చెప్పు చెప్పు. నా దగ్గర ఉన్నాడు. కరెంట్ ఉండాలా, ఒక పద్ధతి ఉండాలా, ఒక టైమింగ్ ఉండాలా. పొద్దున్నే 5 గంటలకు ఓపెన్ చేయాలా? పొద్దున్నే కాదు 3 గంటలకు వచ్చి రాదు. సారీ, పొద్దున 5 గంటలకు క్లోజ్ కావాలా, 12 గంటలకు ఓపెన్ అవుతుంది రాత్రి. పొద్దున 5 గంటలకు క్లోజ్ కావాలా, 12 గంటలకు ఓపెన్ అవుతుంది రాత్రి. అర్థమైందే? సర్లే. 12 గంటల నుంచి 5 గంటలకు జనాలు లేస్తారు అన్నప్పుడు షట్టర్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ జనాలు పనుకున్నారు అన్నప్పుడు అది ఓపెన్ అవుతుంది. డిస్టర్బ్ లేకుండా సౌండ్ ఉంటాయి భారీగా. అవి పాటలు పెట్టాము వీళ్ళు కస్టమర్స్ తోనే సౌండ్స్ వస్తుంటాయి. పట్ట పట్ట పట్టనే ఉంటాయి. అది నువ్వు చూసుకోగలనంటే చెప్పు. ఎంతకాల మొత్తం 70 చేసి. 70 రూపాయలు అంటే ఎక్కువైనా తెలుసు రోజుకి. 70 రూపాయలు అంటే ఎక్కువైనా తెలుసు రోజుకి. ఏమి 70 రూపాయలు అంటే ఎంత నువ్వు అడుగుతాను? ఇది 70 రూపాయలు ఏమి? 30 రూపాయలు టిఫిన్ అడుగుతావు. ఖర్చులకి 34 రూపాయలు పెట్టుకుంటావు. ఆటో పోయే 10 వచ్చే 10. ఏంది 70,000 ఏంటాడది? ఏం 70,000? మరి ఇంకేమేమంటాడది? ఏం 70,000? మరి ఇంకేమేమంటాడు? ఇంకా మాస్టర్ అనుకుంటే కోచింగ్ ఎట్లుంటావని ఎట్లా పట్టుకోవాలా వాళ్ళని, ఎట్లా చేయాలా వాళ్ళని, ఎట్లా తీసుకెళ్ళా వాళ్ళని. మళ్ళా కట్టి సెట్ అవుతావులే. మళ్ళా కష్టం చేస్తావు కదా. ఖచ్చితంగా వాళ్ళకి అట్లా గ్యారంటీ రాసిస్తా. ఏమని? 3 నెలలకి బాడీ వస్తుంది. మన బాడీకి బాడీ తగ్గట్టుగా ఎవరు ఊహించండి. ఎవరు
అసలు మిరాకిల్ గా ఉంటారు వాళ్ళు, అసలు మిరాకిల్ గా ఉంటారు వాళ్ళు. వద్దులే మిరాకిల్ అంటే నాకు కామెడీ ఉందిలే గానీ. కామెడీ ఏం కామెడీ, ఆ పేరునే కామెడీ చేసినారులే గానీ ఈ మధ్య పదం వాడద్దు. నేను వాడకూడదు. మెరాకిల్ అంటే అద్భుతం. అద్భుతం ఈ ఇప్పుడు ఈ మధ్య చూస్తాను అద్భుతాలు చాలా ఘోరంగా ఉన్నాయిలే గానీ. ఆ అద్భుతం వేరు, ఈ అద్భుతాలు వేరు. శివా గారు చేసాడు ఆ పదమే వాడదు రా నాయన, ఆ పదానికి వాల్యూ ఏమిందిలే గానీ. ఇప్పుడు ఇడిచిపెట్టు ఏమే, నువ్వు చేసేది నేను చేసేది వేరు, అందరు చేసేది వేరు. అర్థమైందా? నేను చెప్పింది నేను సరేలే. 70,000 జీతము, టైం టు టైం ఉండాలి చూడ. ఎవరికైనా కానీలే సరే, జిమ్కి గోల్డ్ రింగ్లు ఇవన్నీ పెట్టుకొని పోకూడదు. గోల్డ్ ఉండకూడదు, బెల్ట్ ఉండకూడదు, చెడ్డీ ఉండకూడదు. చెడ్డీ ఇక్కడ ఏమంటారు, కొద్ది ఈడికే ఉండదు అట్లా ఇట్లా. అదే పిల్లలంతా కనబడాల. అది వేసుకో, ఆ ఉంగరం తీసేయంగా. నువ్వు నిజం జాయిన్ అయ్యేటట్టుండేది ఇప్పుడు, లేకపోతే ఓ నీకు లేదనుకుంటే మనోజ్ గారు 3 ఉంగరాలు తీసేయాలనుకున్నాడు ఉద్యోగం కోసము. నేను తీస్తారు నీకేమి. ఇప్పుడు నీకు పొద్దున్నే అట్లా మళ్ళా ఎన్నో అనుకోవచ్చు. ఆడ వచ్చిన వాళ్ళే ఇస్తారు మళ్ళా మంచి ట్రైనింగ్ ఇస్తే. మళ్ళా ఇప్పుడు ఏం, నేను పొద్దున్న రాత్రి అందరం అనుకున్నాక 12:45కి నువ్వు మెల్లగా షట్టర్ ఎత్తుతావు. కస్టమర్లు బండ్లు నీ చెప్పేది నువ్వు డిస్టర్బ్ ఉండకూడదు. షట్టర్ సౌండ్ వచ్చేది కంప్లైంట్ ఇస్తారు. షట్టర్ మెల్లిగా ఎత్తావా, బండ్లు అన్ని వచ్చే కస్టమర్లు అంత దూరం వేయడం చెట్ల కింద పెట్టేస్తారు. మన షాప్ వర్క్ కూడా రారు, డిస్టర్బెన్స్ ఉండకూడదు, మనుషులు వచ్చిపోతానని తెలియకూడదు. బాధ్యత కలిగిన వాళ్ళు వాళ్ళు కూడా, వాళ్ళు లోపల వస్తారు. లోపల వచ్చి పెట్టిన షట్టర్ మెత్తి క్లోజ్ చేస్తావు, వచ్చి పెట్టిన షట్టర్ మెత్తి క్లోజ్ చేస్తావు అని చేసి మంచి గది ఉంటుంది. బెడ్రూమ్, బెడ్రూమ్ కూడా ఓపెన్ గ్లాస్ ఉంటుంది. అంటే లోపల వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏమనేది నువ్వు చూస్తావు, ఎట్లుంది ఫిజిక్ అనేది చూసి వాళ్ళు బయటకు వస్తాను. టవాల్ ఇస్తావు, తుడుచుకొని టవాల్ కట్టుకుంటారు. మల్లెపూలు మనం 2 గంపలు తీసుకుంటాం ప్రతిరోజు. ఏమేమి మల్లెపూలు వచ్చేసి జిమ్లో ఇస్తాం ఇట్లా మొత్తం మల్లెపూలు. అది జిమ్ అంటారా, శోభన గది అంటారా? అది జిమ్ అంటారా, శోభన గది అంటారా? చెప్పేది నువ్వు, నీకు ఎందుకు ఆత్రము? ఏ లోపలో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమి ఏం చేస్తున్నావు? ఏమి నీకేమన్నా షాపులకి మామూలు మల్లెపూలు తీసుకురా. ఇప్పుడు సామాన్లు కొనాలా, ఇవి కొనాలా, ఇవి కొనాలా? ఆ సామాన్లతో పని లేదు, నీ సామాన్లతో. ఈ సామాన్లతో కాదు, నీ సామాన్లతోనే పని ఆడా. ఉండు చెప్పేది నువ్వు, వాళ్ళు 2 ముగ్గురు నీ కెపాసిటీ బట్టి వాళ్ళకి మనం అపాయింట్మెంట్ ఇస్తాం రాత్రికి. వాళ్ళకి ఈడ కాళ్ళ కండా అంటే ఈడను వాయిలు పూసి పిసుక్కుంటూ కూర్చుంటావు. అంటే ఈడను వాయిలు పూసి పిసుక్కుంటూ కూర్చుంటావు. ఈడ కాళ్ళ అంటే ఈడ పిసుక్కుంటూ కూర్చుంటావు. ఆడ వాళ్ళకి కాళ్ళను ఏందో చెప్పి ఏందో అని చెప్పి తీసుకున్నాను సైలెంట్ జరగని కుట్టినప్పుడు కాకుండా. పిచ్చుకొని వ్యాపారం పెట్టుకొని నువ్వు చేసుకోవా, పిచ్చుకోవాలి. ఎత్తలేరు, పిచ్చుకోమంటారు అన్ని. ఏం జిమ్ జిమ్మే ఉండు నిజం, వాళ్ళు సామాన్లు ఎత్తలేరు. ఇవి ఎత్తలేదు వాళ్ళు, ఏంటి పిలుచుకొని రావాలా కూడా దేవుడు నా కొడుకు. మళ్ళీ వాళ్ళు సంతృప్తి పొందేకి వస్తాంటారు. నువ్వు ట్రైనర్ గా నువ్వు ట్రైనర్ గా ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా సమాన న్యాయంగా నువ్వు వాళ్ళని సుఖపరిచి. సుఖపరిచేది ఏమన్నా ఆడదాన్ని చెప్పేది నువ్వు. నీకు పోలీసు వాళ్ళు సైరన్ నిన్పడిందంటే వెంటనే దిక్కులు కోరు పరిగెత్తిపోవాలి. నీకు పోలీసు వాళ్ళు సైరన్ నిన్పడిందంటే వెంటనే దిక్కులు కోరు పరిగెత్తిపోవాలి. జిమ్మే కానీ కండలు జరుగుతుంది. నువ్వు కార్యక్రమాలే కదా అవి. ఏం చేస్తాను, ఏం నేను చేస్తాను? నువ్వు నువ్వు మల్లెపూలు ఇస్తుంది. నువ్వు వాళ్ళు బాత్రూమ్ స్నానాలు చేపించి సోప్ తో బాగా రుద్ది లోపల పిలుచుకొచ్చి దీనితో రావు. నువ్వు ఆయిల్ వేసి ఇట్లా పిసికి 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 వాళ్ళ కండలు తెప్పిస్తావు. వాళ్ళకి ఆడాడు కాళ్ళు ఆడు పిసుకుంటూ పోతాంటావు. వాళ్ళకి ఆయిల్ పిసుకుంటూ పోతే వాళ్ళ కింద వస్తుంది ఆయిల్ లోపల. చిల్లర కూతలు కూర్చున్నావు అట్లా ఏమే అవలా చేస్తాను. వాళ్ళు ఎంత పెద్ద పెద్ద వస్తారు కస్టమర్లు. నువ్వంతా బజార్ మగ్మడతా
వాచ్మెన్ టార్చ్ లైట్ వేసినాడు అనుకో డౌట్ వచ్చి వెంటనే మీరు అన్ని లైట్లు ఆఫ్ చేసి చిప్ గా పనుకోవాలి పూల మీద. ఇది గేజిమ్ అని చెప్పి మంచి ఇప్పుడు వరకు ట్రెండింగ్ లెక్క రాంజిమ్ వాళ్ళకి గేమ్ ఉంటుంది వాళ్ళకి జిమ్ ఏంటి బేవడుతున్నారు. నువ్వు చెప్పింది నీకు ఐడల్ ఇచ్చింది నా కొడుకు చానా కొడుకు ఇచ్చినది చూడు నువ్వు వాళ్ళకి జిమ్ ఏంటుకుంటుంది బేవడుతున్నావు. నువ్వు చెప్పింది నీకు ఐడల్ ఇచ్చింది నా కొడుకు చానా కొడుకు ఇచ్చినది చూడు నువ్వు జ్యూస్ లోపల జ్యూస్ మిషన్ ఎవరు మాట్లాడి బత్తాయి జ్యూస్ మిషన్ లోపల బొంగ నిన్ను వాళ్ళు పిండుతా అంటారు నువ్వు జ్యూస్ పిండుతా అంటావు వాళ్ళు పిండుతా అంటారు నువ్వు జ్యూస్ పిండుతా అంటావు. ఇది ఇది కంటిన్యూస్ గా జరుగుతా ఉంటది ప్రాసెస్ అర్థమైందా. నువ్వు జ్యూస్ పిండి వాళ్ళకి ఇస్తా అంటావు జ్యూస్ తాగి వాళ్ళు నిన్ను పిండుతా అంటారు. పొద్దున్న చేసే లోపల పూలు పొద్దున్నే పూలు మెత్తిగా అన్ని నలిపిండి పూలు చెడిపోయిన పూలు అన్ని సంచికి వేసుకొని పూలు నలిపోక అవి తీసుకొని సంచి తీసుకొని మెత్తిగా నువ్వు అందరు లేకముందే 3:30 గంటల కాడ పోయి బయట పడేసి వస్తావు. పెద్ద సైతాన్ని లెక్కున్నట్టున్నావు నువ్వు జిమ్ లో కూడా క్యాండిల్ లైట్ ఒకటి ఉంది ఆయిల్ పోసి క్యాండిల్ లైట్ పెట్టేది లోపల క్యాండిల్ పెడితే బాడీ మెరుస్తుంది లైటింగ్ బాడీ మెరుస్తుంది బాడీ ఒకరు 90 కేజీలు 100 కేజీలు ఎత్తుకోవాల్సి ఉంటది నువ్వు వాళ్ళ ట్రైనర్ నువ్వు పెద్దగా తోపైంటావు దాంట్లో ఏమైతారు వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ అంతే సరేలే. ఇప్పుడేం నీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ కదా నాకు నేను ఏమన్నానో ఏమన్నా జిమ్ ఏమన్నది ఎట్లా జిమ్ అది పిచ్చుకోరేజీ జిమ్ మాది ఏమన్నా పిచ్చుకోరేజీ జిమ్ మాది ఏమన్నా నువ్వు పిసుక్కోవా జిమ్లో ఇప్పుడు బాల్స్ అవి ఇస్తారు నరాలు పాస్ అయ్యేకి వారు రోజు చేపిస్తే నరాలు ఫ్రీ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. నువ్వు వాళ్ళు రాత్రి అంతా పిస్తున్నావు అంటే నీకు ఎంత సర్క్యులేషన్ అవుతుంది బాడీలో బాడీ పిస్తుంది వాళ్ళు ఎట్లా అవుతారు వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఏంది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మేము కెమెరా పెట్టాడా నేను సీసీ కెమెరా పెట్టి అది రికార్డ్ చేస్తా అంటాను వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నీ ఎక్స్ప్రెషన్స్ ఏమైనది ఎందుకంటే సేఫ్టీ ఉంటుంది మంది ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ ఇది మంది ఇంటర్నేషనల్ ప్రపంచానికి పోతుంది తెలిసింది. రేపు పొద్దున ఎవరైనా పట్టుకుంటారు అనుకో చూపిల్లా కదా ఎవరెవరు వచ్చింది పట్టుకుంటారు మళ్ళా మీరు తప్పించుకుంటే దొరకపోతే పర్లే దొరికితే మళ్ళీ చింతపండు చిల్లరే మీరు ఏం పబ్లిక్ లో అండర్గ్రౌండ్ లో మీరు చేసే పనులు ఏం చెప్పు కండల కోసం మా ఎలకాడ కష్టపడేది అది కండలు కరిగించుకునేకే కండలు పెంచుకునేకే ముందు క్లారిటీగా చెప్పినా నువ్వే సింప్లింగ్స్ నింబ్లింగ్స్ అని అదే వద్దు ఉంగరావం అమ్మేసి సగం అడ్వాన్స్ లెక్క కడతావు నువ్వు నీ వల్లే కదా ఇప్పుడు నాకు నష్టం అవుతుండేది. మనోజ్ గారు మాట్లాడుకుంటా అని చెప్పినా నేను మాట్లాడుకోబో మనోజ్ ఆయన ఏంటంటే ఆయన వాడిన మాట్లాడుకోబో ఏందే వాళ్ళు మాట్లాడి ఓకే అయినా కిస్సా ఎందుకంటే నాది బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలా కష్టంతో పెట్టుకుంటాను ఎందుకు నిన్ను ఇరికిస్తా కదా దాంట్లో ఎందుకు నిన్ను ఇరికిస్తా కదా దాంట్లో నేను ఇరికిస్తా కదా ఫోటో నీదే పెడతాను అన్నాడా పేరు నీదే దానికి ఫోటో నీదే నువ్వు చెడ్డి తొండేది ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఉన్నాయి నాతో ఫోటోలు అవే పెడతాను అన్నాడా ఎప్పుడు నా మీద రావడం అందుకే నువ్వే ఏంది లెక్క బంగారం లాంటి జిమ్ వదులుకున్నందుకు బంగారం పోగొట్టుకో నాకే డబ్బులు కాలుకి ఇట్లా కొట్టాను అనుకో మళ్ళీ ఇబ్బంది పడుతుంది ఏమిచ్చి
ఏంద్రా కలిసి కట్టుగా చేసుకున్నావు, కలిసి కట్టుగా చేసుకున్నావు, కాలు పట్టుకుండి మంచి వ్యాపారం. నీ పొద్దునంతా ఫ్రీ, ఏందో పిసికేది. నువ్వు పొద్దున్నే పోయి ఇంటింటికి పోయి ఇట్లా కన్ను కొడతా అంటావు వాళ్ళని. ఐడి కార్డు ఇచ్చి, మన విజిటింగ్ కార్డు ఇచ్చి వాళ్ళు ఫోన్, అట్లా వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేస్తారు. మనం నైట్ నేను ఈరోజు ఇవ్వకూడదు, ఓపెనింగ్ ఉంది ఎల్లుండి. అయ్యో నువ్వేమి ఓపెనింగ్ ఉంది, ఓపెనింగ్ దీంతోనే కటింగ్ ఇట్లా ఉంగరాలు పడవా ఫోటోలు ఇక్కడ అందరికి చూపించుకుంటాడు. ఓవర్ యాక్షన్ చేయిద్దా, తీ బిల్డప్ నారాయణ. నువ్వు సర్లే అయిపోయినాక ఇస్తా, దయచేసి అటు భోజనాలకు రాదు. ఎవరిది వాళ్ళు తెచ్చుకుంటున్నారు, మనమేం పెట్టడం లేదు. ఎవరిది వాళ్ళు తెచ్చుకుంటున్నారు, మనమేం పెట్టడం లేడు. వాళ్ళు ఓపెనింగ్ చెప్తాను వాళ్ళు ఏం తింటారు కాదు, వాళ్ళు ఏం తింటారో నాకేం తెలుసు. వాళ్ళు వాళ్ళు తెచ్చుకోవాలి కదా, మన ఓడి పెట్టి చెడ్డ పేరు రాదా. నీకేం కావాలంటే నువ్వు రా, నాకొద్దు. ఆడ మంచి మంచి పరిచయం మీద నువ్వు కన్ను కొట్టుకుంటాడు ఎంట్రన్స్ లో. అన్ని కన్ను కొట్టేది తర్వాత ఉంగరం వద్దా. నేను ఈ ఓపెనింగ్ అయిపోయినాక ఇస్తా. మాట్లాడదు అవి కలర్ ఆన్లైన్ లో కలర్ చెడ్డీలు పెట్టుకోకూడదా నువ్వు. ఓపెనింగ్ ఓపెనింగ్ వద్దురా నువ్వు. ఏ మంచి వ్యాపారస్తులు.